हाय फूड लवर्स वेलकम बैक टू गरी फूड मन रेसीपी मसाला वड़ल पुलुसु रेसीपी वेजिटेरियन प्रियुलु चाला अंटे चाला इष्टपड़तारु नेनु चेप्पिन चिन्न चिन्न टिप्स गानि पाटिंचारंटे आहानाल्सिंदे रेसीपीनि स्वतःगा नेल्लूरु वाळ्ळु चाला इष्टंगा तिंटारंडि रेसीपी सिंपुल गा 10 निमिषाल्लोने तयारैपोतुंदि अंतकंटे मुंदु मा गरी फूड चानल नि मीरु फस्ट टाइम गानि चूस्तुन्नट्लयिते మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. నేను ఈ మసాలా వడల పులుసు కోసం ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్న 10 వడలు తీసుకున్నాను. ఈ వడలు వచ్చేసి చిన్న సైజుగా ఉండాలండి, అప్పుడే వడల పులుసు బాగా వస్తుంది. నేను ఈ రెసిపీకి సంబంధించి వీడియో అయితే ఇప్పటి వరకు మనం ఛానల్లో పోస్ట్ చేయలేదు, డీటెయిల్గా నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. నేనైతే ముందు తయారు చేసుకున్న వడలే తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న మట్టి పాత్ర పెట్టుకున్నాను, దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, అట్లాగే 2 చిన్న సైజు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2 నలకొట్టుకొని వేసుకోవాలండి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము, అట్లాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల కలర్ కొంచెం మారే వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజు పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ salt వేసాను. సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టామంటే ఒక 2 నిమిషాల్లోనే మొత్తం కూడా మగ్గిపోతుందండి, చూసారు కదా అట్లా మగ్గిపోతుంది. ఇప్పుడు మెంతులు ఉన్న వాళ్ళు ముందే తాలింపులో వేసేసుకోవచ్చు, మెంతులు లేని వాళ్ళు పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. పౌడర్ నేనైతే పౌడర్ వేస్తున్నాను, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని దాన్ని కూడా కలుపుకొని వేయించుకోవాలి. పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను ముందే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, దాన్ని కూడా గుజ్జులాగా చేసుకొని ఈ పులుసులోనే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని 2-3 నిమిషాలు వేయించుకుంటే ఆయిల్ పైకి వస్తుంది, చూసారు కదా అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం ముందే పక్కన పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా, ఆ వడల్ని వీటిలో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా కలుపుకోకూడదండి, కొంచెం పైపైన కలుపుకోవాలి. మనం మామూలు కర్రీ కలిపినట్టు కలిపితే వడలు మొత్తం కూడా ఇరిగిపోతాయి. ఈ చింతపండు పులుసు వడలకి బాగా పట్టేటందుకు కావాలంటే గిన్నెని తీసుకొని పైకి ఇదిగో ఈ రకంగా ఇట్లా కలుపుకోవచ్చు. అలా కలుపుకుంటే గరిటె పెట్టకుండా ముక్కలు విరగకుండా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ఇవి రెండు కూడా వేసేసి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. రెడీ అయిపోయిందండి మసాలా వడల పులుసు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, వైట్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి, అట్లాగే రోటీల్లోకి చపాతీల్లోకి కూడా తినొచ్చు. ఇంకా ఎస్పెషలీ కొంచెం కారాలు అన్నీ కూడా మా స్పైసెస్ అన్నీ కూడా బాగా వేసుకొని రాగి సంగళ్ళలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ రాగి సంగళ్ళలోకి ఎస్పెషలీ ఈ వడల పులుసు అనేది ప్రతి ఫంక్షన్లో కూడా ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా గరీబ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. షేర్ లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను.